Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఆ మీడియాకు పవన్పై హఠాత్తుగా అంత ప్రేమ ఎందుకు? ఏపీలో ఒక్క జగన్ తప్ప ఎవరైనా ఓకే అన్న ధీరేని టీడీపీ, దాని అనుకూల మీడియా బాగా ఫాలో అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ని, ఆయన పార్టీ జనసేనని ఆ మధ్యకాలమంతా విమర్శించిన అనుకూల మీడియా ఇప్పుడు ఒక్కసారిగా స్టాండ్ మార్చుకుంది. పవన్ నిజాయితీ పరుడు అంటూ అదే పనిగా కీర్తిస్తోంది. గంటల తరబడి డిబేట్లు పెట్టి మరీ పవన్ టూర్ల మీద ఫోకస్ పెంచుతోంది. పవన్ కళ్యాణ్ సినీ నటుడు, పైగా మళ్ళీ ముఖానికి రంగేసుకున్నాడు. క్యూలో ఎన్నో సినిమాలున్నాయి. ఆ గ్లామర్తో పవన్ కళ్యాణ్ సభలకు జనాలు వస్తారు. దానిని జగన్కి యాంటీ అని చూపించేందుకు టీడీపీ అనుకూల మీడియా పడుతున్న పాటలు అన్నీ ఇన్ని కావుగా, ఈ మధ్య చంద్రబాబు బావమరిది బాలకృష్ణ హిందూపురం టూర్ చేశారు, రోడ్ షోలు కూడా పెట్టారు. ఆయన పదునైన డైలాగులే జగన్ సర్కార్ మీద పేల్చారు. వైసీపీ మంత్రులకు కూడా సీరియస్ వార్నింగ్లు ఇచ్చారు. కానీ ఆయన విషయం పెద్దగా టీడీపీ అనుకూల మీడియా పట్టించుకోకపోవడం విడ్డూరమే. అదే సమయంలో గుడివాడలో పవన్ కళ్యాణ్ మీటింగ్ నుంచి దివీస్ ఫ్యాక్టరీకి యాంటీగా పవన్ కళ్యాణ్ పెట్టిన సభల దాకా ఏ ఒక్కటి వదలకుండా కవర్ చేస్తూ పవన్ని పూర్తిగా ఎత్తేస్తున్న వైనం మాత్రం విస్మయం కలిగిస్తోంది. పవన్ కళ్యాణ్ ఇప్పుడు బీజేపీ పొత్తులో ఉన్నారు. అయితే ఇది సాంకేతికమని తమ్ముళ్లతో సహా అంతా భావిస్తున్నారు. పవన్కి బీజేపీకి అసలు పొసగదు అని కూడా నమ్ముతున్నారు. పవన్ తన మానాన తాను సొంతంగా ఏపీలో టూర్లు వేస్తున్నాడు. మాట వరుసకైనా ఎక్కడా బీజేపీ గురించి ఆయన ప్రస్తావించడం లేదు. పైగా పవన్ కళ్యాణ్ సభల్లో జనసేన జెండాలు తప్ప బీజేపీ జాడ లేకుండా ఉంది. దాంతో పవన్ దాదాపుగా ఒంటరిగానే రాజకీయ ప్రస్థానం చేస్తున్నారని టీడీపీ అనుకూల మీడియా అంచనా వేసుకుంటోంది. ఆయన ఎలాగైనా టీడీపీలో కలపాలన్నదే క్రొత్త వ్యూహంగా ఉంది. దానికోసం అదిరిపోయే మీడియా కవరేజీ ఇప్పుడు ఉదాత్తంగా పవన్ కళ్యాణ్కి అందిస్తున్నారు అంటున్నారు. పవన్ కళ్యాణ్కి ప్రధాన శత్రువు వైసీపీ జగన్. అందువల్ల ఆయనకు ప్రచారం చేస్తే ఖచ్చితంగా జగన్కి యాంటీగానే జనంలో ప్రొజెక్ట్ అవుతుంది. అది మొదటి లాభం. ఇక పవన్ కళ్యాణ్కి ఇలా పాజిటివ్గా సిగ్నల్స్ పంపిస్తే ఇవాళ కాకపోయినా రేపైనా టీడీపీ వైపు చూస్తారు. ఏపీలో బలమైన పార్టీగా ఉన్న టీడీపీయే పొత్తులకు ఎత్తులకు పెద్దన్న అన్నది అనుకూల మీడియా భావన. దాంతో పవన్ కళ్యాణ్ని ప్రొజెక్ట్ చేస్తూ జనాల్లో జగన్కి వ్యతిరేకత పెంచితే అంతిమంగా దాని లాభాలు ఫలితాలన్నీ కూడా టీడీపీ ఖాతాలోకి వచ్చి చేరాలన్నదే ఎత్తుగడ. అందుకోసమే పవన్ కళ్యాణ్ నిజాయితీపరుడని, ఎప్పటికైనా సీఎం కాగలడు అంటూ తెగ కీర్తిస్తున్నారు అంటున్నారు. చూడబోతే టీడీపీ అంచనాలు తప్పేటట్లు కూడా లేవు అనే అనిపిస్తోంది. జగన్ పొడగిట్టని పవన్ కళ్యాణ్కి చంద్రబాబులో మిత్రుడు ఎప్పుడూ కనిపిస్తాడని చెబుతారు. అలాగే పవన్ సహా మిత్రుల అండ కోసం చూస్తున్న టీడీపీకి ఏదో రోజు ఆ స్నేహహస్తం అందడం ఖాయమనే అంటున్నారు.